బిగ్ బాస్ సీజన్ 8 మొదలై వారం రోజులు దాటింది. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో అప్పుడే ఒక వికెట్ కూడా పడింది. ఈసారి ఎంటర్టైన్మెంట్కు కేర్ ఆఫ్ తానేనని హౌస్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క మొదటి వారమే బయటకు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన 13 మందిలో ఈ వారం నామినేషన్స్లో కూడా 8 మంది ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్మేట్స్కు బయట మంచి ఫాలోయింగ్ ఏర్పడుతోంది. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గొప్ప అంటే తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గొప్ప అంటూ ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసుకుని తమ వారికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న 13 మందిలో ఇద్దరు పవన్ కళ్యాణ్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బయట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ను అభిమానించే ఆ ఇద్దరు హౌస్మేట్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వారంలోనే సూపర్గా ఫేమస్ అయిన నాగమణికంట, సోనియా ఆకుల ఈ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్కు వీరాభిమానులట. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 తర్వాత నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చింది. ఈ బర్త్డేకు హౌస్లో ఉన్న సోనియా ఆకుల, పవన్ కళ్యాణ్ మణికంఠ పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 1 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ను తలుచుకుంటూ సోనియా ఎమోషనల్ అయింది. హ్యాపీ బర్త్డే PSPK సర్, పవర్ స్టార్కు తన స్టైల్లో బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేసింది. అర్ధరాత్రి వరకు మెలకు ఉండి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సోనియా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఫస్ట్ వీక్లో ఎమోషనల్గా కోపంగా హడావుడి చేసిన నాగమణికంట కూడా పవన్ కళ్యాణ్కు భక్తుడట. ఇతను కూడా పవన్ కళ్యాణ్కు తన స్టైల్లో బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేశాడు. తన అఫీషియల్ ఇన్స్టా పేజీలో పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నాగమణికంట చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ను విపరీతంగా అభిమానించేవాడట. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే తను కూడా సినిమాలోకి రావాలని నాగమణికంట నిర్ణయించుకున్నాడట. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో సోనియా, మణికంఠ, పవన్ కళ్యాణ్ అభిమానులని తెలియడంతో PSPK ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వారిద్దరినీ సపోర్ట్ చేయాలని కూడా పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా సోనియాను, మణికంఠను పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఖాయమని ఈజీగా చెప్పచ్చు.